జ్ఞానోదయం కలగడం అనేది పెద్ద ఘనకార్యం కాదు, అదొక పెద్ద సాఫల్యం కూడా కాదు. జ్ఞానోదయం కలిగింది అంటే దాని అర్థం ఎప్పటి నుండో ఇక్కడే ఉన్నదాన్ని మీరు ఇప్పుడే చూడగలుగుతున్నారు అని. అది ఎప్పటి నుండో స్పష్టంగా ఉన్నదే, కానీ ప్రస్తుతం మీకు ఉన్న సమస్య ఏమిటంటే మీ దగ్గర ఉన్న పరికరాలన్నీ బయట విషయాలను తెలుసుకునేవే, కానీ మీరు అనుభవం చెందవలసిన స్థలం మాత్రం మీ లోపలే ఉంది. నేను జీవితం అన్న పదం అనగానే మీరు మీ ఉద్యోగం గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు, మీ కుటుంబమో మీ కారో మీ ఇల్లో గుర్తుకు రావచ్చు, లేదు ఇవన్నీ అదనపు అమరికలు. ఇది జీవితం అవునా కాదా? మీ లోపల ఏదైతే జరుగుతుందో చూసి దాన్ని సరిచేయకుండా మీ చుట్టూ ఉన్న వాటిని మార్చాలని చూస్తున్నారు. మీ మాటలు వినడం చాలా సంతోషం, నమ్మశక్యం కాని అనుభవం ఇది. కానీ నా ప్రశ్న ఏంటంటే, మీలాంటి స్పష్టత మీలాంటి ప్రజ్ఞ నాకు కూడా రావాలంటే నేను ఏం చేయాలి? నిజంగా సత్యం చెప్పాలంటే చాలా తక్కువ మంది మీలా ఉంటారు. ఖచ్చితంగా ఈ మాట మీరు ఇదివరకే వినుంటారు. మీరు ఇలా లోపల నుండి ఇంత బలంగా ఉండటానికి సత్యవంతంగా నిజాయితీగా స్పష్టమైన భావ వ్యక్తీకరణతో ఉండేలా చేసేది ఏమిటో చెప్తారా? ప్రస్తుతం మనుషులతో ఉన్న సమస్య ఏమిటంటే ఇదే. మనం ఒక ప్రపంచం సృష్టించుకున్నాం, ఒక విద్యా వ్యవస్థను విద్యా వ్యవస్థలను సృష్టించుకున్నాం. ఈ రెండూ మనల్ని ఏమని నమ్మిస్తున్నాయంటే, ఒకటి మనుషులంతా తప్పులు చేస్తారు అని, లేదా ఈ సృష్టే పూర్తిగా తప్పు అని, సృష్టికి మూలమైన సృష్టికర్తే పూర్తిగా తప్పు అని. ఇక దాన్ని సరిచేయాల్సింది మీరే. ఇది ఒక వక్రమైన ఆలోచన. జీవితంపై దృష్టి పెట్టకుండా మనం ఏవో తత్వాలను ఏవేవో సిద్ధాంతాలను పుట్టిస్తూ వస్తున్నాం. వర్ణించలేని విషయాలను వర్ణించడానికి ఈ తత్వాలు అద్భుతమైన సాధనాలు. మీరు జీవితాన్ని తెలుసుకోవాలంటే మీరు జీవితంపైనే దృష్టి పెట్టాలి అవునా? ప్రస్తుతం మేడం నాతో ఏకీభవిస్తారా చెప్పండి. ఈ మానవ వ్యవస్థ భూమి మీద ఉన్న అత్యంత అధునాతన యంత్రమని మీరు ఒప్పుకుంటారా? మీరు డాక్టర్ అండి. ఇది ఎంతో క్లిష్టమైన పరికరం. ఇది ఒక సూపర్ సూపర్ కంప్యూటర్ అన్నమాట, సరేనా? ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మీరు దీని యూజర్ మాన్యువల్ చదివే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా అండి? మీకు ఇది గనక అర్థమైతే, అంటే ఇది ఎలా పనిచేస్తుందో అర్థమైతే, దీన్ని ఎలా వాడాలో కూడా తెలిసిపోతుంది. మీరు అతి చిన్న పరికరమైన ఫోన్ని తీసుకున్నా కూడా మీకు దాని గురించి ఎంత తెలిస్తే అంత బాగా దాన్ని వాడచ్చు అవునా కాదా? మీరు భారతదేశం నుంచి వచ్చున్నారు కాబట్టి మీకు హోరెత్తించేంతగా వినపడే మాట ఏంటంటే జ్ఞానోదయం, ఆత్మజ్ఞానం. ఆ మాటని సులువైన పదాల్లో చెప్పాలంటే జ్ఞానోదయం అంటే అర్థమేంటంటే, అసలు జ్ఞానోదయం అనే పదానికి అర్థం చూస్తే జ్ఞానోదయం కలగడం పెద్ద ఘనకార్యమేమీ కాదు, అదొక పెద్ద సాఫల్యం కూడా కాదు. జ్ఞానోదయం కలిగింది అంటే దాని అర్థం ఎప్పటి నుండో ఉన్నదాన్ని మీరు ఇప్పుడే చూస్తున్నారు తెలుసుకున్నారు అని. దాని అర్థం మీ జీవితం అంతా మీరు తెలివి తక్కువగా ఉండి ఇప్పుడే దాన్ని చూశారని అర్థం. మీరు కొత్త విషయాలు ఏమీ కనుక్కోలేదు. మీరు ఒక పర్వతారోహణం ఏమైనా చేశారా? లేదు. మీరు కేవలం ఇక్కడే ఉన్న విషయాన్ని చూశారు, అంతే. దాన్నే జ్ఞానోదయం అని అంటున్నారు. కాబట్టి జ్ఞానోదయం అంటే మీకు ఇది తెలియడం, మీరు ఎంత మూర్ఖంగా ఉన్నారో అంతా ఇక్కడే ఉన్నా కూడా మీకు అది అర్థం కాలేదన్నది విషయం. మనకి చాలా మార్గాలున్నాయి. మీలో చాలామంది భారతీయులు ఉన్నారు కాబట్టి నేను ఒప్పుకోక తప్పదండి, నేను జీవితంలో ఎప్పుడూ భగవద్గీత చదవలేదు. ఎందుకంటే నాకెప్పుడు ఆ ఆలోచన రాలేదు. నన్ను క్షమించండి, నాకు తెలుసు మీరు షాక్ అయ్యారని. కానీ నేను భారతదేశంలో ఉన్నందువల్ల అక్కడక్కడ చిన్న చిన్న భాగాలుగా చాలా విని తెలుసుకున్నాను. కానీ ఆ సందర్భంలో తెలిసింది, కానీ నాకు నేనుగా గీత చదవలేదు, ఎప్పుడు చదవలేదు నేను. సరే, ఒక సందర్భంలో
అర్జునుడు కృష్ణుడితో నువ్వు సత్యం అని చెప్పే విషయం యొక్క నిజమైన లక్షణం ఏంటి, అది ఎక్కడుంటుంది అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు నవ్వి ఇలా అన్నాడు, నీ జీవితం యొక్క పరమోత్తమ సత్యం నీ ముక్కు కొనలోనే దాగుంది అని. ఇప్పుడు ఎన్నెన్నో యోగా స్కూళ్లున్నాయి, అవి దీర్ఘంగా ముక్కు కొనకేసి చూడడం నేర్పిస్తున్నాయి. మీరు ఒక 2 నిమిషాలు ప్రయత్నించి చూడండి, మీకు తలనొప్పి వస్తుంది, మీకు జ్ఞానోదయం ఏమి రాదు. ఆయన చెప్తుంది ఏంటంటే, అది నీ కళ్ళ ముందే ఉన్నది అని. అది మన కళ్ళ ముందే ఉంది, కానీ ప్రస్తుతం సమస్య ఏమిటంటే మీ దగ్గర ఉన్న పరికరాలన్నీ బయట విషయాలను తెలుసుకునేవే, కానీ మీ అనుభవాలకు మూల స్థానం మాత్రం అది మీ లోపలే ఉంది. అనుభవం చెందవలసిన ప్రాథమికమైన స్థానం మీలోనే ఉంది, కానీ మీ గ్రాహ్యత కోసం ఉన్న అవయవాలన్నీ బాహ్యానికి లోబడి స్పందిస్తూ ఉంటాయి. మరి నేనేం చేయాలి అంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ మనుగడకు అతీతంగా ఉన్నది ఏదైనా మీ జీవితంలోకి రావాలంటే దానికి కాస్తంత కృషి అవసరం. ఉదాహరణకి, మీరు చంటి బిడ్డగా ఉన్నప్పుడు మిమ్మల్ని మనుషులతో సంబంధం లేకుండా అడవుల్లో వదిలేశాం అనుకోండి, మీకేదైనా తినేది దొరకగానే ముందు చెవిలో పెట్టుకొని ఆ తర్వాత ముక్కులో ప్రయత్నించి ఆ తర్వాత ఏదో యాదృచ్ఛికంగా నోట్లో పెట్టుకుంటారా? అలాగే చేస్తారా అండి? మీకు ఎలా తినాలో తెలిసిపోతుంది, అవునా? కాబట్టి నేనంటుంది ఏంటంటే, మీ మనుగడకు కావలసినవన్నీ మీలో అమర్చబడి ఉన్నాయి, మీరు వాటితోనే పుట్టారు, మీ పంచేంద్రియాలు ఆ పని చూసుకుంటాయి. కానీ మీరు అంతకు మించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మీరు కృషి చెయ్యాలి. ఉదాహరణకి, మీకిది గుర్తుందా? మీకు 3-4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మీరు అక్షరాలు రాయడం నేర్చుకోవాలి. ఆ ఏ అనే అక్షరం ఎంత కష్టంగా ఉండేదో అది. పైగా అందులో 2 రకాలుంటాయి మళ్ళీ. మీరు అది రావాలని కనీసం 100 సార్లైనా రాసి ఉంటారు, అవునా? కానీ ఈ రోజున దాన్ని కళ్ళు మూసుకుని రాయగలరు. ఆ కృషి గనక అప్పుడు లేకపోతే ఇవాళ మీరు రాయగలిగేవారా? ఇవాళ మీకు భాష వచ్చేదా? కాబట్టి మనుగడకి అతీతంగా ఏదైనా కావాలంటే మాత్రం కృషి చేయాలి. ఆ కృషి శ్రమ లేకుండా అది జరగదు. మీరు ఎవరు అనే అంతరంగాన్ని తెలుసుకునేందుకు మార్గాలున్నాయి, కానీ దురదృష్టవశాత్తు ఆ కృషి అది కనిపించట్లేదు. ఈనాడు మనం ఈ అద్భుతమైన సాంకేతికతను ఎంతో సులువైన, దాదాపుగా ఒక భౌతిక శాస్త్రంగా మార్చేశాం. A+B అంటే ఇది, లేదా 2 భాగాల హైడ్రోజన్ 1 భాగం ఆక్సిజన్ కలిస్తే నీరు వస్తుంది. గొప్ప శాస్త్రవేత్త కలిపినా కేవలం నీరే వస్తుంది, ఒక మూర్ఖుడు కలిపినా కేవలం నీరే వస్తుంది కదా. అలాగే మన యోగా సూత్రాలను కూడా మనం ఇలాగే తయారు చేశాం. ఎలా అంటే, మీరు ఇలా 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 చేస్తే ఇది మీకు జరుగుతుంది అని. అంత సులువుగా. నేను ప్రజలందరినీ అడిగేది ఒక్కటే, మీ అంతరంగంలోకి మీరు చూడగలిగే ఒక పరికరాన్ని తయారు చేయడానికి 30 నుండి 32 గంటల తదేక సమయం మాత్రమే. ఓ, 30 గంటలు చాలా ఎక్కువ. నేననేది, మీరు మీకోసం ఇదేంటో తెలుసుకోవడం కోసం కాస్త సమయాన్ని వెచ్చించలేకపోతే దాని అర్థం మీ ఉనికి పూర్తిగా విలువలేనిదే అనే కదా. ఇది గనుక విలువైందైతే మీరు దీనిపై దృష్టి పెట్టాలి, అవునా? మీరు జీవితాన్ని గనుక తెలుసుకోవాలనుకుంటే ఇదే జీవితం అంతేగా. నేను జీవితం అన్న పదం అనగానే మీరు మీ ఉద్యోగం గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు, మీ కుటుంబమో, మీ కారో, మీ ఇల్లు గురించి గుర్తు రావచ్చు, లేదు ఇవన్నీ అదనపు అమరికలు. ఇది జీవితం, అవునా కాదా? కానీ మీరు దీనిపై దృష్టి పెట్టడం లేదు. మీ దృష్టిలో జీవితాన్ని సరిచేయడం అంటే చుట్టూ ఉన్నవి సరిచేయడమే. ఒకరోజు ఇలా జరుగుతుంది, శంకరన్ పిల్లయ్య ఇంటికి వెళ్తున్నాడు. లేదు, నేను ఇంకా పూర్తి చేయలా. శంకరన్ పెళ్ళై ఇంటికి వెళ్తున్నాడు. సాయంకాలం 7:30 అయ్యింది. భార్య పెట్టిన నియమాలేంటంటే, 8 కొట్టేసరికల్లా అతని ఇంట్లో ఉండాలి. 7:30 అయ్యింది కాబట్టి ఇంకా సమయం ఉంది కదా, ఒక డ్రింక్ తాగిపోదాంలే అనుకుంటాడు. అక్కడే ఉన్న బారులోకి వెళ్ళాడు. అలా ఒక డ్రింకు, మరొకటి మరొకటి మరొకటి, ఇంకోటి ఇంకోటి అలా లాగించేశాడు. ఇక అప్పుడు టైం చూసుకున్నాడు ఇలాగా. సమయం అర్ధరాత్రి అయిపోయింది. మీకు తెలుసా, తాగేవాళ్ళు నిజంగానే యోగుల లాంటి వాళ్ళు, వాళ్ళకు అసలు సమయమే తెలియదు. ఒక సారూప్యత ఉంది వాళ్ళిద్దరికి. ఇక ఆలస్యం అయిపోయిందని ఆ బార్ స్టూల్ నుంచి కష్టపడి లేచి నడుస్తున్నాడు. అసలు ఎంత దయలేని ప్రపంచమో కదా ఇది.
ఒక మనిషి గుండ్రంగా ఉండే గ్రహం మీద నడవాలి. దానికి తోడు అది గిర్రును తిరుగుతుంది. ఈ భూమి గుండ్రంగా ఉందని, అది తిరుగుతోందని మనిషికి అనిపించేది రెండే రెండు సార్లు, కాస్త ఎక్కువ తాగినప్పుడు లేదా మీకు బాగా తల తిరిగినప్పుడు, అప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. మీరు ఎక్కువ తాగైనా ఉండాలి లేక తల తిరుగుతూ అయినా ఉండాలి, అప్పుడే ఈ భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంది అనిపిస్తుంది. కానప్పుడు అంతా మామూలుగా సాఫీగానే ఉంటుంది. కాబట్టి పాపం కష్టపడి పక్కకి నడుస్తూ అతను ఇంటికి వెళ్లాలని చూస్తున్నాడు. అతను ఒక తోట దాటుతూ అలా కాస్త తడబడి నేరుగా గులాబీ పొదల్లో పడిపోయాడు. ముఖం అంతా గీరుకుపోయింది పాపం. అయినా సరే ఎలాగోలా ఇంటికి చేరుకున్నాడు మన శంకరం పిల్లయ్య. ఇంకా ఈ అతి చిన్న రంధ్రంలోని తాళం చెవి పెట్టి తలుపు తీయడానికి అతనికి 20 నిమిషాలు పట్టింది. ఎలాగోలా అతను పడక గదిలోకి వెళ్ళి ఇంకా అక్కడున్న బాత్రూంలో చేరాడు. అక్కడున్న అద్దంలో ముఖం చూసుకున్నాడు, అంత రక్తం. అప్పుడు మందులార తెరచి మందులు, ప్లాస్టర్లు, కట్లు ఇవన్నీ ఏదేదో కట్టేసుకొని నెమ్మదిగా మంచం మీదకి పాకి వెళ్ళి అక్కడ పడుకున్నాడు. అదృష్టం కొద్దీ భార్యకి మంచి నిద్ర పట్టే అలవాటు ఉంది. అతను కూడా నిద్రపోయాడు. ఉదయం 8 గంటలకి భార్యమణి ఒక బకెట్ నిండా చన్నీళ్లు తీసుకుని అతని ముఖం మీద కొట్టేసింది. నీళ్లలో మునిగిపోయిన అతను, ఏ ఇవాళ ఆదివారమే కదా అని అరుస్తూ అడిగాడు. ఆవిడ వెధవా, మళ్లీ తాగావా అని అరిచింది. అతను వినయంగా, ప్రియా 6 నెలల క్రితం నేను నీకు ఒట్టేసి చెప్పాను కదా, నేను ఒక్క చుక్క కూడా ముట్టుకోలేదు అన్నాడు. ఆవిడ అతని కాలర్ పట్టుకుని బాత్రూంలోకి లాక్కెళ్లి చూపించింది. అక్కడ ప్లాస్టర్లు మందులు అన్నీ అద్దానికే అంటించున్నాయి. ఎందుకని, మనుషులు ఎందుకని స్పష్టత కోల్పోతున్నారంటే, దానికి కారణం కేవలం ఇదే. అదేంటంటే, ఏదైనా ఇక్కడ బాధ కలిగితే ఎదుటి వాణ్ణి సరిచేయాలని చూస్తారు. ఇంకేదైనా జరిగితే వాళ్ళని మార్చాలి. ఇంకా ఏదైనా జరిగితే ఏకంగా పైవాణ్ణే మార్చాలి. ప్రతిరోజు ఉదయం చేసే ప్రార్థనకి ఏంటి అర్థం? దేవుణ్ణి సరిచేయడమే కదా. Yes, you trying to fix up the God, isn't it? అందువల్ల ప్రతిరోజు మీలో ఎటువంటి విషయాలు జరిగినా సరే మిమ్మల్ని మీరు ఎలా సరిచేసుకోవాలి అని చూడకుండా మీ చుట్టూ ఉన్న వాటన్నిటినీ మార్చాలని చూస్తూ ఉంటే గందరగోళం కాక ఇంకేం జరుగుతుందో చెప్పండి. మనం ఈ గ్రహాన్ని కావాల్సినంత మార్చాం. కనీసం ప్రపంచంలోని ఈ భాగంలో బాగా మారింది. ఇంకా ఈ గ్రహాన్ని సరిచేయాలని చూస్తే ఇక గ్రహమే మిగలదు మనకి. మరి దానివల్ల మనుషులు పారవశ్యంతో మునిగి ఉన్నారా? లేదు. ఎందుకంటే స్పష్టత పోయింది ఇలా ఉండడం వల్లే. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ జీవితం నిజంగా అందంగా మారాలంటే దీన్ని సరిచేయాలి. ఈ ఒక్క విషయం అర్థమైతే మీలో స్పష్టత అదే వస్తుంది.